సో అవసరం అయితే ఎక్కువ టైం చేయాలి. ఇప్పుడు క్రైసిస్ టైం, వర్షాలు పడుతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు, ఇళ్ళల్లో మురికి నీరు వస్తుంది, మీ అందరికి తెలుసు వాడలన్నీ వృధా అవుతున్నాయి. అవన్నీ మీకు ఏం పని చెప్పినా కూడా ఇది అది అని కాకుండా మా పని కాదు మీ పని, మీ వింగ్ మా వింగ్ అని కాకుండా అందరూ ఏం చెప్పినా కూడా శానిటరీ ఇన్స్పెక్టర్స్ కానీ జవాన్స్ కూడా ఇప్పుడు పెంచాము. నలుగురు జవాన్స్ని ఇప్పుడు ఆరు జవాన్స్ చేశాము. ఆరు జవాన్స్ చేస్తాము కాబట్టి ఆరు జవాన్ల ప్రజలు మీ అందరూ ఉంటారు. మీ మీ ఏరియాలో ఏ యాక్టివిటీ అయినా కూడా 100% పని కావాలి. నాకు ఏ ఒక్క కంప్లైంట్ కూడా ఏ సిటిజన్ నుంచి ప్రజలు చెప్పేది కరెక్ట్గా చెప్తారా? రీజన్ కంప్లైంట్స్ వచ్చే పబ్లిక్ నుంచి వచ్చిందంటే అది 100% కరెక్ట్ అయ్యి ఉంటుంది. దాదాపుగా నేను అనుకుంటున్నాను. సో అట్లా పబ్లిక్ నుంచి నాకు మళ్ళీ ఏ కంప్లైంట్ కూడా రావద్దు. మీ మీ ఏరియాలో మీకు అలర్ట్ చేసిన పనులన్నీ 100% చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మున్సిపల్ శాఖ మంత్రి సూచనల మేరకు అత్యవసరంగా ఈరోజు జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్ కోట్స్, ఇంకా గ్లౌజెస్, శానిటైజర్స్, మాస్క్ కూడా అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అడిషనల్ ఛార్జ్ పైన జగిత్యాల మున్సిపాలిటీకి ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నటువంటి గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు లోకల్ బాడీస్ శ్రీమతి అనుష్ గారికి ఇచ్చేసినటువంటి గౌరవ కౌన్సిల్ పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చాలన్నా ఏం చేయాలన్నా కూడా మున్సిపల్లో అత్యధికంగా ఎక్కువగా కష్టపడుతున్నారు. ఎండనగా వానలగా మరి ఏ రాత్రైనా సరే ఏ పగలైనా సరే ఎక్కువగా కష్టపడుతున్నారంటే ఆ శానిటేషన్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులే. చాలా చక్కగా విధులు నిర్వర్తిస్తున్నారు. మరీ ముఖ్యంగా కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితులలో చాలామంది బయటకు రావడానికే భయపడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో కొంత పని వేళలు పెంచినా కూడా శానిటేషన్కు సంబంధించి కొంత వర్క్ అయినా కూడా ఇది ఇక్కడ ఉంది ఇది ఇక్కడ ఉంది వెంటనే వెళ్ళి చేయండి అంటే వారు మాట్లాడకుండా వెళ్ళి చేస్తున్నారు. మరి యాక్టివ్ కేసెస్ రాగానే అక్కడ కూడా శానిటైజేషన్ చేయించడం, అక్కడికి స్టాఫ్ని వెళ్ళమన్నా కూడా చాలా వరకు వేరే వేరే వాళ్ళు భయపడే పరిస్థితి. కానీ మున్సిపల్ స్టాఫ్ మాత్రం చెప్పగానే వెళ్ళి అక్కడ మొత్తం ఇంటెన్సివ్ శానిటేషన్ స్ప్రే చేస్తున్నారు. రోడ్స్ అయినా డ్రైన్స్ అయినా కూడా ఎప్పటికప్పుడు కూడా సమర్థవంతంగా క్లీన్ చేస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో కూడా ఎండనక మరి ఇటు 2-3 రోజుల నుంచి కూడా ఎడతెరపని వర్షాలు కురుస్తున్నాయి. మరి ఇంకొక 2-3 రోజులు కూడా ఈ పరిస్థితి ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ కూడా ప్రకటించింది. మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కూడా మనకు సూచనలు ఇవ్వడం జరిగింది. అన్ని మున్సిపాలిటీస్ అలాగే వివిధ సంబంధిత శాఖలకు కూడా మరియు మన దాన్ని అనుసరించి మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ కేటీఆర్ అన్న గారు కూడా మాకు కొన్ని సూచనలు చేశారు మున్సిపల్ దృష్ట్యా. ఎందుకంటే ఈ వర్షంలో కూడా మున్సిపల్ స్టాఫ్ ఎంతో సమర్థవంతంగా లోలయింగ్ ఏరియాస్లో వాటర్ ల్యాగింగ్ ఉన్నా, ఇంకెక్కడైనా డ్రైన్స్ అయినా రోడ్స్ పైన అయినా కూడా వాటర్ కానీ ఆ డ్రైన్ వాటర్ కానీ వస్తూ ఉంటాయి, ఇళ్లలోకి వెళ్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు రాత్రులక పగలనక కూడా వాటిని క్లీన్ చేసే దిశగా కూడా కొంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు. మరి వారి ఆరోగ్యం కూడా దృష్టిలో ఉంచుకొని వారి సేఫ్టీ కూడా ఆలోచించి ఈ వర్షంకి మరి రెయిన్ కోట్స్ కూడా అలాగే ఈ శానిటేషన్కి సంబంధించి వారి సేఫ్టీ మెజర్స్కి సంబంధించి కూడా మాస్కులు మరి బ్రాండెడ్ శానిటైజర్లు అలాగే గ్లౌజులు అవన్నీ కూడా సప్లై చేస్తున్నాము. ఈరోజు కూడా అత్యవసరంగా రెయిన్ కోట్స్ కూడా అందిస్తున్నాం. మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ప్రతి ఒక్కరికి కూడా బ్రాండెడ్ రెయిన్ కోట్స్ ఈరోజు అందించడం జరుగుతుంది. అలాగే శానిటేషన్ పరంగా కూడా ప్రత్యేక దృష్టి పెట్టి చేపిస్తున్నాము. మరి మరి వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా మేము దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వారికి గ్లౌజులు, మాస్కులు, అలాగే రెయిన్ కోట్స్, అలాగే డ్రైన్లలో వారు దిగి తీస్తున్నప్పుడు మరి వారికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా బూట్స్ అలాంటివి లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్నవి, అలాగే ఐస్కి కూడా ప్రొటెక్షన్ ఉండడానికి ఐ గ్లాసెస్ లాంటివి, ఇలాంటివి కొన్ని కొన్ని మెకానికల్లీ ఎయిడెడ్ ఉన్నవి కూడా చిన్న చిన్న స్ప్రే మిషన్స్ అవి కూడా మేము తొందరలోనే తెప్పిస్తాము. వాటిని కూడా మేము దృష్టిలో ఉంచుకున్నాము. అలాగే మున్సిపల్ సిబ్బంది కూడా మరి మేమందరికీ ఇవన్నీ మరి అందజేస్తున్నాము. వారు కూడా చక్కగా మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అన్నీ వినియోగించుకోవాలి. ఏవైతే ఇస్తున్నామో అవన్నీ కూడా గ్లౌజులు కూడా ఎప్పటికప్పుడు వాడాలి. మాస్కులు, గ్లౌజులు, అలాగే మీకు ఇస్తున్న బూట్స్ కూడా ఎప్పటికప్పుడు వేసుకోవాలి. ఎందుకంటే ఇస్తున్న ప్రతి వస్తువును కూడా సద్వినియోగపరచుకోవాలి. పట్టణ ఆరోగ్యం గురించి మీరు కృషి చేస్తున్నప్పుడు మీ ఆరోగ్యం గురించి కూడా మీరు శ్రద్ధ పెట్టాలి. అలాగే మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఈ వర్షాకాలంలో ఇప్పుడు 2-3 రోజుల నుంచి కూడా ఎడతెరిపిగా వర్షాలు పడుతున్నాయి. ఇంకొక 2-3 రోజులు కూడా ఇవి ఉంటాయని వాతావరణ శాఖ సూచన చేసింది. మరి దీని గురించి కూడా మన మున్సిపల్ జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి కూడా హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. సంబంధిత అధికారులకు ఇన్ఛార్జ్లు కూడా ఇచ్చాము.
డేట్ సెక్షన్ లో ఒకరికి మరియు నైట్ సెక్షన్ లో ఒకరికి కూడా 24 గంటలు అరౌండ్ ది క్లాక్ పని చేయడానికి కూడా వారికి ఇన్ఛార్జిలు ఇచ్చి అందరి స్కిల్ నాన్ స్కిల్ స్టాఫ్ ని కూడా అందులో వారికి బాధ్యతలు అప్పగించడం జరిగింది వాటిని కూడా మేము నిన్ననే ప్రెస్ కి కూడా అందజేయడం జరిగింది పారిశుద్ధ కార్మికులైనా వివిధ సెక్షన్ల అధికారులైనా కూడా ఎప్పటికీ అందుబాటులో ఉంటారు బట్ మీ నుంచి మీరు మాత్రం ప్రజలందరూ కూడా జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరిని కూడా కోరుకునేది ఒక్కటే మరి కోవిడ్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది ఇందాకే మన జిల్లా సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ కొప్పలేశ్వర అన్న గారు కూడా డిబి మీటింగ్ తీసుకోవడం జరిగింది కోవిడ్ గురించి అలాగే ఈ వర్షాకాలంలో మరి అగ్రికల్చర్ దానికి సంబంధించి కూడా అలాగే వారు కూడా చెప్పడం జరిగింది కొన్ని సలహాలు సూచనలు మరి గౌరవ శాసనసభ్యులు కూడా అందులో పాల్గొని సూచనలు చేయడం జరిగింది మరి కోవిడ్ ఎక్కువ స్ప్రెడ్ అవుతున్న దృష్టి అవసరం ఉంటేనే బయటికి రండి వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి సామాజిక దూరాన్ని పాటించండి మాస్కులు ధరించండి ఎప్పటికప్పుడు శానిటైజర్లు వాడండి అలాగే జేఎన్టీయూలో కూడా 100 పడకలతో ఇప్పుడు ఐసోలేషన్ సెంటర్ ని కూడా క్వారంటైన్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదందరూ కూడా సద్వినియోగపరచుకోండి ఎవరికైనా ఇంట్లో రెంటెడ్ ఇల్లు ఉన్న వాళ్ళైనా లేకపోతే పిల్లలతో చిన్న పిల్లలు ఉంటే అక్కడ మేము ఉండలేము పాజిటివ్ కేసెస్ వచ్చిన వాళ్ళు ఉండలేము అనుకున్నా కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అక్కడికి వెళ్ళండి అలాగే మున్సిపల్ సెక్షన్ కి సంబంధించి కూడా శానిటేషన్ స్ప్రే ఎప్పటికప్పుడు మేము కేసెస్ డిటెక్ట్ అయిన వెంటనే కూడా ఇంటెన్సివ్ శానిటేషన్ స్ప్రే చేపిస్తున్నాము మీ వద్ద కూడా మీకు నైబర్స్ వాళ్ళు ఎవరు కేసెస్ వచ్చినా కూడా వెంటనే మాకు తెలియజేయండి ఇమిడియట్ గా మేము రెస్పాండ్ అవుతాము మీ వరకు మీరు కూడా శానిటేషన్ పరంగా పరిశుభ్రంగా సిటీనైనా మీ ఇంటి వద్దనైనా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మీ చేతుల మీద కూడా ఉంటుంది ప్రజలందరూ దయచేసి సహకరించండి ఇలాంటి సంక్లిష్ట సమయంలో మనందరం కలిసికట్టుగా ముందెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అలాగే ఇప్పటికిప్పుడు తొందరలో కూడా కార్యక్రమం అరేంజ్ చేసి ఇక్కడికి అందరినీ కూడా పిలవడం జరిగింది పరిశుద్ధ సిబ్బంది అందరికీ సంబంధిత అధికారులు సహకరిస్తున్న మన మున్సిపల్ కమిషనర్గా ఉన్న ప్రకటనగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ